హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. మీరందరు మంచి ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా ఈ లచ్చి మా గల్లీ పిల్లలు అన్నట్టు, వీళ్ళు మా అక్క వాళ్ళ పిల్లలు, వీళ్ళందరూ మా పిల్లలు అన్నట్టు. మీతో ఏదో మాట్లాడతా, షేర్ చేయండి వీడియో అని చెప్పేసి అంటే నేనైతే వీడియో అయితే స్టార్ చేసిన. వీళ్ళు ఏదో మాట్లాడతారట ఫ్రెండ్స్, మీరు కూడా ఉండండి. బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటున్నాండి. అంటే వాళ్ళు వచ్చేసి ఏం చెప్తారు అంటే ఫ్రెండ్స్, రేపైతే వాళ్ళ స్కూల్లో అయితే బతుకమ్మ, వాళ్ళ స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయంట. అంటే రేపు వాళ్ళ స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్. అయితే మీ పిల్లల స్కూల్లో కూడా, అంటే చిన్నపిల్లల స్కూల్లో కూడా బతుకమ్మ సెలబ్రేషన్ అట్లా సెలబ్రేట్ చేస్తురా అనేసి వీళ్ళు విష్ చేస్తున్నారు అన్నట్టు. అందరు సెలబ్రేట్ చేసుకోండి, అందరు హ్యాపీగా రేపు ఎంజాయ్ చేసేయండి. రేపటికి స్కూల్కి లాస్ట్ డే కదా, దసరా పండగ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి చెప్పేసి రేపు ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు రెడీ అయ్యే అంటే వీడియో కూడా మీకు షేర్ చేస్తా ఫ్రెండ్స్. అంటే వాళ్ళు అట్లా ఇష్టపడుతున్నారు అన్నట్టు, చాలా సపోర్టివ్గా చాలా ఇట్లా వీడియో స్టార్ట్ చేస్తున్నట్టే వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టే పక్కకు వచ్చి కూర్చుంటారు వాళ్ళు. వాళ్ళకి ఏంటో తెలియని సంతోషం ఫ్రెండ్స్. రేపైతే వాళ్ళ స్కూల్లో అయితే బతుకమ్మ ఫెస్టివల్ అయితే ఉందంట ఫ్రెండ్స్. అది షేర్ చేద్దామని చెప్పి వీడియోది అంటే వీడియో అయితే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. రేపు కూడా వాళ్ళు ఎట్లా రెడీ అయ్యేది అదంతా వీడియో అయితే నేను షేర్ చేస్తాను, ఖచ్చితంగా వాచ్ చేయండి. ఫైనల్గా అయితే వీళ్ళు ఇట్లా రెడీ అయ్యారు ఫ్రెండ్స్. వీళ్ళ అవుట్ఫిట్ అయితే ఇట్లుంది, సేమ్ లంగా ఓనీలు, ఎందుకంటే లంగా బ్లౌజెస్, ఎందుకంటే అక్క చెల్లెళ్ళు కాబట్టి ముద్దు ముద్దుగా ఎంత బాగా రెడీ అయ్యారో చూడండి. అట్లా తిరుగుతా అంటే తిరగమని చెప్పిన, ఇట్లా ముద్దుగా తిరుగుతుంది మంచిగా. వీళ్ళకైతే హెయిర్ స్టైల్ అనేది నేనే ఇస్తున్నాండి, జుట్టు స్టెప్ చేస్తున్నా, 2 పాయలు అంటే 2 పాయలతో అట్లా స్టెప్స్ అయితే వేస్తున్నాండి వీళ్ళకు. వీళ్ళు కూడా అది కొంచెం ట్రెండ్ ఫ్యాషన్ గురించి కొంచెం డ్రెస్ వచ్చేసి మిడ్డీకి వచ్చేసి చున్నీలాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి అయితే నేను చూపిస్తాను లాస్ట్ వరకు హెయిర్ స్టైల్ అయితే ఎట్లుందో కామెంట్ చేయండి. అంటే వీళ్ళ చిన్న జుట్టు కాబట్టి ఇట్లా మళ్ళీ ఆగమాగం అంటే లేట్ అవుతుందని చెప్పేసి స్పీడ్గా అయితే ఇద్దరికి వేసేసిన ఫ్రెండ్స్. అందుకే క్లారిటీగా చూపెట్టలే. ఫైనల్గా వచ్చి వీళ్ళ అవుట్ఫిట్ కూడా చూడండి, వీళ్ళ నేనే రెడీ చేసిన, ఎట్లా ముద్దు ముద్దుగా మంచిగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. వీళ్ళ డ్రెస్ వచ్చేసి అయితే చాలా బాగుంది, మీకు ఎట్లా అనిపించిందో కామెంట్లో పెట్టండి. మీ దగ్గర నుంచి చూడండి, ఇదే అండి మిడ్డికి చున్ని అట్లా వచ్చేసింది, చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది డ్రెస్సు. హెయిర్ స్టైల్ కూడా ఎట్లా వచ్చిందో కామెంట్లో పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.